वामांगस्थितजानकी परिलसत् कोदंड दंडंकरे चक्रम चोर्ध्वकरेण बाहुयुगले शंखम शरम दक्षिणे बिभ्राणं जनजातपत्रनयनं भद्राद्रिमूर्धनिस्थितं केदूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रय मानिनेभ्यो नमोस्तु चंद्रार्कमरुद्गणेभ्यः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। अहल्याकृत స్తోత్రాన్ని మనం ఈనాడు శ్రవణం చేయబోతున్నాం। రామచంద్ర స్వామి వారు మిథిలా నగరానికి వెళ్ళేటువంటి మార్గంలో ఈ గౌతమ ముని ఆశ్రమానికి రావడం, ఈ ఆశ్రమం యొక్క సౌందర్యాన్ని గుర్తించి రాముడు ఆశ్రమ వివరాన్ని అడగడం, విశ్వామిత్ర మహర్షి ఆయా విషయాలని సుస్పష్టంగా రాముల వారికి నివేదన చేయడం, అటువంటి సందర్భంలో అహల్యాదేవి శాప విముక్తికి చేయడం రాముడు పాదస్పర్శ చేత, ఆ తర్వాత ఆమె రూపాన్ని దాల్చి రాముల వారికి దర్శనమివ్వడం, కొన్ని వేల సంవత్సరాలుగా ఆమె నిరాహారంగా ఎవరికి కనిపించకుండా వాయుభక్షణ మాత్రమే చేస్తూ ఉండేటువంటి ప్రకారంగా ఉండేటువంటి ఆమె సాక్షాత్కరించినప్పుడు ఆమె మునిపత్రి కాబట్టి రాముడు లక్ష్మణస్వామి ఇద్దరు కూడా ననామ నమస్కారం చేశారు। ననామ రాఘవోహల్యాం రామోహమిది చాబ్రవీత్, నమస్కారం చేసి నేనే అమ్మా రాముణ్ణి అని అన్నాడట। ఎందుకన్నాడండి అంటే గౌతమ మహాముని వెళ్ళేటప్పుడు చెప్పాడు కదా రాముడు లక్ష్మణానుజులై వస్తాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత, అటువంటి ఎంతో మంది రాముడు ఉండవచ్చు కాక, కానీ ఈ ఆ రాముణ్ణి నేనే అని చెప్పడానికి రామోహమితి చ అబ్రవీత్, నేనే ఆ రాముణ్ణి అని చెప్పాడట। అట్లా చెప్పగానే అహల్యాదేవికి సాక్షాత్తుగా పరంధాముడుగా రాముణ్ణి గుర్తించినటువంటిది, ఆ రాముణ్ణి సంపూజ్య విధివత్, విధి ప్రకారంగా అంటే తాపసులను ఎలా గుర్తించాలో ఎలా పూజించాలో ఆ ప్రకారంగా రామచంద్ర స్వామి వారిని అహల్యాదేవి పూజించింది। ఇంకంతేకాకుండా గగ్గదయా బొంగురు పోయేటువంటి ఆనంద భాష్పాలతో వచ్చేటువంటి గొంతుతోని రాముణ్ణి స్తోత్రం చేసింది। ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే దీన్ని ఆకర్ణన చేసుకుని మనస్సులో ధ్యానం చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఇంటిలో మంచి కుమారుడు పుడతాడు। స్త్రీకి ఎటువంటి ఎన్ని పాపాలు చేసుకున్నటువంటిది అయినప్పటికీ కూడా అన్ని పాపాల నుంచి పోయి ఉత్తమ సంతానవతి అవుతుంది। అందుకే వేదంలో కూడా మానవుడు ఎప్పుడు పరిపూర్ణవంతుడవుతాడు అంటే ప్రజాహి మనుష్య పూర్ణ ముఖం వివృష్టే అవమృత సేవ రూపం కృత్వోత్తిష్టతి అంటుంది వేదం। ఎలా మానవుడు పరిపూర్ణవంతుడవుతాడండి అంటే ప్రజయాహి మనుష్య పూర్ణ అభవతి అని వేదం చెప్పింది। అందుకే ప్రజాయై గృహమేధినాం సత్యాయ మితభాషిణాం యశసే హితికీషూణాం అని మనకు కాళిదాస మహారాజు చెబుతాడు। కాబట్టి పరిపూర్ణత ఎప్పుడు వస్తుందండి అంటే
సంతానవంతులైనప్పుడు పరిపూర్ణత. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ స్తోత్రం వింటే చాలు, ఇందుట్లో అనేక రహస్యాలైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి అని ఫలితం చెప్తారు. దీనికి పరశుద్ధి చెప్పారు చివరిలో. కాబట్టి అందరం కూడా ఈనాడు ఈ స్తోత్రాన్ని మనం ఆకలన చేద్దాం. ఒక్క 15 నిమిషాల్లో పూర్తవుతుంది ఈ స్తోత్రం. అందరూ కూడా శ్రద్ధాళువులై ఉండండి. పుత్రుడు ఉన్నవాళ్ళకి మంచి, ఆ పుత్రులకు సద్బుద్ధి కలుగుతుంది. ఏమంటే పుత్రుడు లేని వాళ్ళకైతే మేము, నాకు పుత్రులు ఉన్నారు కాబట్టి మేము వినాల్సిన పని లేదనుకోకూడదు. ఎన్ని జన్మల్లోకైనా కూడా ఉత్తమ సంతానం కలిగేటువంటి వరాన్ని ప్రసాదిస్తారు రాముడు. కాబట్టి పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అంటుంది ఆశీర్వాదం చేసేటప్పుడు. పుత్రుడు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మరు జన్మ ఉంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ జన్మలో కూడా పుత్రవతులై ఉండాలి, సంతానవంతులై ఉండాలి అని అని చెప్పడానికి ఇక్కడ ఆ మహర్షి ఆ బీజాక్షరాలు వేస్తున్నారు. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. అహల్యోవాచ అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జసంలగ్న రజఃకణానహం స్పృశామి యత్పద్మజ శంకరాదిభిః విమృగ్యతే రంధిత మానసైః సదా. అహో విచిత్రం తవ రామచేష్టితం మనుష్యభావేన విమోహితం జగతు చరస్యజస్రం చరణాదివర్జితః సంపూర్ణ ఆనందమయోతి మాలికః యత్పాద పంకజ పరాగ విచిత్ర గాత్ర భాగీరథి భవ విరించి ముఖాంగునాది సాక్షాత్ స ఏవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం మత్యావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయ దేహినం ధనుర్ధరం పద్మ విశాలలోచనం భజామి నిత్యం నపరాన్ భవిష్యే యత్పాద పంకజ రజశ్రుతిభిర్విమృగ్యం యన్నాభి పంకజ భవః కమలాసనశ్చ యన్నామసారసికో భగవాన్ పురారిహి తం రామచంద్రమనిషం హృతి భావయామి. యస్యావతార చరితాని విరించి లోకే గాయంతి నారద ముఖా భవ పద్మజాద్యాః ఆనందజాశ్రు పరిచిత్త కుచాగ్ర సీమా వాగీశ్వరీ చదమహం శరణం ప్రపద్యే. సోయం పరాత్మా పురుషః పురాణః ఏక స్వయం జ్యోతిరనంత ఆద్యః మాయాతరుం లోక విమోహనీయాం ధత్తే పరానుగ్రహ ఏష రామః. అయం హి విశ్వోద్భవ సంయమానాం ఏకస్వమాయా గుణబింబితో యః విదింతి విష్ణువీశ్వర నామ భేదాన్ ధత్తే స్వతంత్ర పరిపూర్ణ ఆత్మా. నమోస్తు తే రామ తవాంధి పంకజం శ్రియాధృతం వక్షసి లాలితం ప్రియాత్ ఆక్రాంతమేకేన జగత్రయం పురా ధ్యేయం మునీంద్రైరభిమానవర్జితైః జగతామాదిభూతస్త్వం జగత్వం జగదాశ్రయః సర్వభూతేష్వ సంయుక్తః ఏకో భవతి భవాంతరః. ఓంకారవాచ్యస్త్వం రామవాచామభిషయః పుమాన్ వాచ్యవాచకభేదేన భవానేవ జగన్మయః. కార్యాకారణకర్తృత్వ ఫలసాధన భేదతః
एको विभासिरामत्वं मायया बहुरूपया त्वन्माया मोहितधियस्त्वां न जानन्ति तत्त्वतः मानुषं त्वामभिमन्यन्ते मायिनं परमेश्वरम् आकाशवत्त्वं सर्वत्र बहिरन्तर्गतो मलः असंगो ह्यचलो नित्यः शुद्धो बुद्धः सदव्ययः योऽहमज्ञाते तत्त्वं जाने कथं विभो तस्मात्ते शतशो राम नमस्कुर्यामनन्यधीः देव मे यत्र कुत्रापि स्थिताया अपि सर्वदा त्वत्पादकमले सक्ता भक्तिरेव सदास्तु मे नमस्ते पुरुष व्याघ्र नमस्ते भक्तवत्सला नमस्तेस्तु हृषीकेश नारायण नमोस्तु ते भवहयमरमेकं भानुकोटि प्रकाशम् भवभयहरमेकं भानुकोटि प्रकाशम् करधृतशरचापं कालमेघावभासम् कनकरुधिरवस्त्रं रत्नवत्कुण्डलाढ्यम् कमलविशदनेत्रं सानुजं राममीडे स्तुत्वैवं पुरुषं साक्षात् राघवं पुरतस्थितं परिक्रम्य प्रणम्याशु सानुज्ञाताय यौवतिम् अहल्यया कृतं स्तोत्रं यः पठेत् भक्ति संयुतः समुच्यते अखिलैः पापैः परं ब्रह्माधिगच्छति पुत्राद्यध्ये पठेत् भक्त्यां रामं हृदि निधाय च संवत्सरेण लभते वन्ध्या अपि सुपुत्रकं सर्वान् कामानवाप्नोति रामचन्द्रप्रसादतः इति अहल्याकृत रामस्तोत्रम् అద్భుతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రం గురించి కొంత మనం విచారం చేసేటువంటి అవకాశం కలిగింది. ఆమె చాలా గద్గదమైనటువంటి గొంతుతో ఏం మాట్లాడాలో తెలియనటువంటి స్థితిలో ఆమె ఉన్నది. ఓ స్వామి, నీ యొక్క మాయ ఎవ్వరికీ కూడా తెలుసుకోవడానికి సాధ్యపడదు, అందువలనే పరమాత్మ కూడా మమ మాయా దురత్యయ నా మాయ ఎవ్వరికీ కూడా దాట నలవి కాదు అర్జున అని అన్నాడు. అట్లనే మరి నీ యొక్క పాద పద్మాలు దర్శించేటువంటి భాగ్యం ఏమని చెప్పను నా భాగ్యం, కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. అంటే ఒక్కొక్కసారి శాపం కూడా వరమవుతుంది. ఈమెకు ఈ రకంగా ఎన్ని వేల సంవత్సరాలుగా ఎవరికి కనిపించకుండా భస్మశాలి అయి ఉండేటట్టుగా శపించినప్పటికీ కూడా సుఖాంతంగా రామదర్శన ప్రాప్తితో నీ పాపం పటాపంచలవుతుంది అని చెప్పి రామ సాయుధ్యం కలిగేటువంటి శాపమే వరంగా మారింది. అంటే సాక్షాత్తుగా పరంధాముడు ద్వారా, పరంధాముడు యొక్క పదస్పర్శ ద్వారా ఆమె పునీతురాలైంది. ఇంకంతేనా స్వామి, నీ పాదములు ఎట్లాంటివి అంటే చాలా గొప్ప పాదములు. అందుకే పురుష సూక్తంలో కూడా పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదో ద్వౌదయే పురుషః పాదోస్యః భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామతు అని త్రీణి పదాభిచక్రమే అనేటువంటి మంత్రంలో కూడా ఈ పాదమహిమ చెప్పారు.
చరణం పవిత్రం వితతం పురాణం అనేటువంటి మంత్రంలో కూడా ఈ పాదాల యొక్క మహిమ చెప్పారు. ఇక్కడ అదే వేదాంత అర్థాన్ని వేద ప్రాచేత సమదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నట్టుగా ఆక్రాంతమే వేద జగత్రయం పురా. నీ పాదములట ఒకప్పుడు సమస్త విశ్వాన్ని ఆక్రమించినటువంటిది పాదములయ్యా నీవి. ఆక్రాంతమేకేన జగత్రయం పురా వామన అవతారంలో నీ పాదములు నూరు అడుగులు అడిగావు నువ్వు. అట్లాంటి పాదము ద్వారా నన్ను పునీతురాలు చేశావు కదా స్వామి. ఇంకంతేకాకుండా ఈ యొక్క మత్స్యావతారంలో మనుజాకృతిం హరి రామాభిధేయం రమణీయ దేహినం నీ యొక్క శరీర ఆకృతి ఎలా ఉందండి అంటే పుంసాం మోహన రూపాయ. ఆయన అందం ఎట్లాంటిదండి అంటే లోకంలో ఆడవాళ్లతోని పొగడబడేటువంటి సౌందర్యం కాదు, మగవాళ్ళు సైతం కూడా, మగవాళ్ళు అంటే మామూలు మగవాళ్ళు కాదండి ఋషులు కూడా, అటువంటి వాళ్ల చేత కూడా ఈయన అబ్బా ఒకసారి ఈయన పక్కన కూర్చుంటే బాగుండు, ఒకసారి ఈయన ముట్టుకుంటే బాగుండు అని అటువంటి సౌందర్య దేహం గలవాడు. అట్లా స్వామి నీవు ఇంకంతేకాకుండా ధనుర్ధనం పద్మ విశాల లోచనం నీ నేత్రములు రాజీవ పత్రాయుధాక్షం అన్నారు కదా స్వామిని. అటువంటి ధనుర్ధనం రూపంలో ఉండి పద్మ విశాల లోచనంగా నిన్ను నేను అనేక రకాలుగా స్తోత్రం చేస్తాను స్వామి, నీ మహిమ నేను తెలుసుకోగలను. ఇంకా అంతేకాకుండా నీవే త్రిమూర్తి స్వరూపుడివి, విరించి విష్ణీశ్వర నామభేదాన్, విరించి అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు అంటే శివనారాయణమూర్తి, ఈశ్వరుడు అంటే శంకరుడు, ఈ మూడు రూపాలు కూడా నీవే. ఆయా సందర్భాల్లో ఆయా గుణాన్ని ఆశ్రయించి ఆయా సృష్ట్యాది క్రతువులు కర్మలు నువ్వు ఆచరిస్తూ ఉంటావు. ధత్తే స్వతంత్ర పరిపూర్ణ ఆత్మ నీవు, నిన్ను ఎటువంటి మాయలు నిన్ను అంటవు. ఇంకా అంతేకాకుండా ఇది నేను మానవ మాత్రుడిగా ఉన్నాను అని చెప్పి అంటావేమో, వాస్తవానికి నీవు మానవుడివే కానీ పరంధాముడివి అని నేను గుర్తిస్తున్నాను. అందువల్ల అంటే మా పతిదేవులు చెప్పారు సాక్షాత్తుగా, ఆ వైకుంఠ స్వామి ఇక్కడికి వచ్చి నిన్ను పునీతం చేస్తాడని చెప్పి మా స్వామి మా పతి చెప్పాడు. ఇంకంతేకాకుండా ఓ రామ ఓంకార వాచ్యహత్వం రామ వాచాన విజయకుమాన్, నీవే ఓంకార స్వరూపుడివి కాబట్టి మానాంటి ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది స్వామి. ఇక్కడ ఈ మాట అంటుంటే శ్రీమద్భాగవతంలో కుంతీదేవి యొక్క స్తోత్రం గుర్తొస్తుంది. నమః పంకజమాలినే నమః పంకజనాభాయ అని చెప్పి స్వామి వారిని అక్కడ అద్భుతంగా కుంతి స్తోత్రం చేస్తుంది. నమస్తే పంకజాంధ్రయే, నమస్తే పంకజాంధ్రయే. అటువంటి నన్ను ఘన సింధువు చేరడి గంగభంగి నాకు మోహ విచ్ఛేదము చేయవయ్యా అని బోధన చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఈమె నాకు దేని ఎందు ఆసక్తిని కలుగజేసేటట్టుగా నాకు వరాన్ని చెప్పు, నీ పాదాలయందు మాత్రమే భక్తినిచ్చేటువంటి మార్గాన్ని ఉపదేశం చేయి స్వామి అని ప్రార్థించింది ఇక్కడ. నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తే హృషీకేశ, నారాయణ నమోస్తుతే అని చెప్పి స్తోత్రం చేసింది. ఆ భాగవతంలో ఉండేటువంటి ఆ కుంతీ స్తోత్రం, కృష్ణ పరమాత్మని చేసేటువంటి స్తోత్రం మనకు గుర్తొస్తుంది ఇక్కడ. ఇంకంతేకాకుండా మా పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో మేము అధ్యయనం చేసినప్పుడు మా గురువులు మాకు ఈ పద్య విభాగాన్ని ఎలా చదవాలి, మాలిని వృత్తం నా నా మా యా యూతేయం మాలిని భోగిలోకైహం దాని యొక్క లక్షణం అభిజ్ఞాన శాకుంతలంలో వస్తుంది. నఖలు నఖలు బాడ సన్నిపాత్రోయమస్మిన్ మృదుని మృగ శరీరే పుష్పదాశా వివాగ్నిహి క్వపద హరిణికానాం జీవితం చాదిలోలం క్వ
అని అభిజ్ఞాన శాకుంతలంలో ఒక్కొక్క వృత్తాన్ని ఒక్కొక్క ఛందస్సులో ఏ ఛందస్సును ఎలా పలకాలో వృత్తరత్నాకరం అనేటువంటి గ్రంథం చెబుతుంది. అట్లా మాలిని వృత్తంలో ఉండేటువంటి శ్లోకం రకరకాల ఛందస్సులు ఉన్నాయి. ఇక్కడ రాముల వారిని హాన్యాదేవి స్తోత్రం చేస్తుంది ఆ మాలిని వృత్తంలో. అంటే ఒక మాలగా కట్టేటువంటి మాలిని అంటే ఒక మాలగా ఉంటుంది, ఒక దండ వేసినట్టు స్వామికి. ఇదే చివర శ్లోకం దీంట్లో. భానుకోటి ప్రకాశం కరచాపం కాళమేఘావభాసం కనకరుచిరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమలవిశదనేత్రం సానుజం రామమీడే. ఒక్కొక్క ఛందస్సులో ఉండేటువంటి ఆ ఛందోబద్ధంగా మాత్రమే పద్యాన్ని లేదా శ్లోకాన్ని పఠించాలి. వాక్యం దాకా చదవకూడదు. ఎందువల్లంటే వాక్యం కాదు కాబట్టి. ఏమిటా ఈ శ్లోకంలో ఉండేటువంటి రహస్యం అంటే, భవభయహరమేకం భానుకోటి ప్రకాశం అంటే కోటి సూర్య కాంతితో పోల్చబడేటువంటి పరమాత్మ యొక్క మహిమ. ఏమండి సూర్యకాంతితో పోల్చబడేంది? యదాదిత్యగతం తేజో ఆదిత్యో ఆదిత్యుల్లో ఉన్న తేజస్సు నాదే కదా, తేజో తేజో విద్ధి మామకం. ఆదిత్యుల్లో ఉండేటువంటి తేజస్సు నాదే కదా, ఇంకా ఆయనతో పోల్చలేదయ్యా. ఆయన చాలా చిన్నగా అంతండి. విష్ణు సహస్రనామంలో నక్షత్రమే నిర్నక్షత్రీ క్షమ క్షామ సమీహనః అంటుంది ఒక మంచి మంత్రంలో. ఆయన నక్షత్రనేమి అన్నారు. నక్షత్రనేమి అంటే పాలపుంత. మన భూమి ఎక్కడుంది ఆ పాలపుంతలు? అట్లా ఆయన యొక్క ప్రకాశం ఈ ఒక్క కనిపించేటువంటి సూర్యుడితో పోల్చడం కాదండి. ఈ సూర్యుడు ఆయన చక్షు అన్నారు కదా, ఇంకా ఆయన ఏం పోలుస్తాం మనం? అందువల్ల వేదం కూడా ఏతో వాచో నివర్తంతే అప్రాహ్య మనసా సహా అని వేదం కూడా చెప్పింది. ఉపనిషద్ వాక్యం ఎక్కడ వాక్కును కాని వాచో నివర్తంతే అప్రాప్య మనసాధ మనసుకు కూడా అందట్లేదు పరమాత్మ యొక్క తత్వం ఎట్లాంటిది అనేది. కాబట్టి నీవు భానుకోటి ప్రకాశం కరధృత శలచాపం కాలమేఘావభాసం చక్కగా చేతిలో ధనస్సు పట్టుకున్నారయ్యా. ఏ చేతిలో పట్టుకుందాం ధనస్సు అని ప్రశ్నించారట. ఎప్పుడు కుడి చేతిలో ధనస్సు పట్టుకోరు, ఎడమ చేతిలో పట్టుకుంటాడు స్వామి. కరధృత శరచాపం కుడి చేతితో బాణం ప్రయోగం చేస్తాడు కాబట్టి. కరధృత శరచాపం కాలమేఘావభాసం ఈ పద్యం కూడా చూస్తుంటే నీల నగాగ్ర సన్నిహిత భాముని భంగి ఘన కిరీటముదల కలుగువాడు చంద్రమండల సుధా సారంపు పోలిక ముఖముల చిరునవ్వు మొలచువాడు వల్లీయుతమాల వసుమతీజము భంగి పలుబిల్లు మూపున పరుగువాడు మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు అని పోతన వారు రాశారు. అదే పద్యాన్ని ఇక్కడ భవభయహరమేకం భానుకోటి ప్రకాశం కరభృత శరచాపం కాలమేఘావభాసం కనక రుచిరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం చక్కగా కుండలాలున్నాయి స్వామి. కనక రుచిరవస్త్రం ఇప్పుడు గమనించండి, విశ్వామిత్రుల వారితో వచ్చినప్పుడు వల్కలాలు ధరించలే స్వామి, పట్టు పీతాంబరాలతో ఉన్నాడు. కనక రుచిరవస్త్రం అంటే పట్టు పీతాంబరాలతో వనవాసంతో ఉన్నప్పుడు మటుకు జటావల్కల ధారిణం అన్నారు స్వామి. ఇక్కడ మటుకు పట్టు పీతాంబరాలతో ఉన్నాడు. కనక రుచిరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమల విషదనేత్రం సానుజం రామమీడే. విప్పారినటువంటి కలుగునట్టయితే పద్మాలు వికసించినటువంటి పద్మాలు ఎట్లా ఉంటాయో రాముల వారి యొక్క నేత్రములు అలా ఉన్నాయి అని అహల్యాదేవి రాముల వారిని వేదాంత పరిభాషలో రకరకాల బీజాక్షరాలతో అనేక రకాలుగా తత్వ రహస్యాన్ని వేద వేదాంత వేద్యాయ అన్నట్లుగా ఆ వేద వేదాంత వేద్యంగా స్వామిని వేదైశ్చ తాహం వేదైశ్చ
సహమేవ వేద్య అంటే వేదములన్నిటి చేత నేనే గమ్యుణ్ణి అన్నారు స్వామి. అటువంటి వేదాంత వేత్తుడుగా ఇక్కడ అహల్యాదేవి రామవారిని స్తోత్రం చేసింది. అటువంటి ప్రకారంగా ఆమె స్తోత్రం చేసి రాముల వారి చుట్టూ ప్రదక్షిణం చేసిందట. అన్న ప్రకారంగానే గౌతముడు హిమవత్ పర్వతం నుంచి వచ్చి రాముల వారికి ఆశీర్వచనం చేసి ఆ తరువాత ఆయన మళ్లీ తపస్సుకి తరగతి యథావిధంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అహల్యాదేవిని స్వీకరించాడు గౌతముడు. ఎందువల్ల అంటే ఈ శతానందుడనేటువంటి వాడు జనకరాజ్యంలో ఉండేటువంటి మంత్రి, జనకుడు యొక్క మంత్రి ఆయన పురోహితుడు. అటువంటి ఆయన ఈ గౌతముడు యొక్క కుమారుడు, అహల్యాదేవి యొక్క కుమారుడు ఆయన ఉన్నాడు శతానందుడు అనేటువంటి వాడు. ఆయన ఈ వృత్తాంతం చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత అక్కడికే వెళ్తారు స్వామి. కాబట్టి అహల్యాదేవిని స్వీకరించారయ్యా, గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. ఎందువల్ల అంటే సర్వోపకార క్షమమాశ్రమంతే, అన్ని ఆశ్రమాల్లో ఏ ఆశ్రమం గొప్పది అని ప్రశ్నించినప్పుడు గృహస్థాశ్రమమే గొప్పది అని చెప్పారు కాళిదాస మహారాజు కుమారసమూహంలో చెప్పారు. అటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో పుత్రవతి అవుతుంది వంశ అపి, అంటే గొడ్రాలు అయినటువంటిది కూడా అంకురించి సంతానవతి అవుతుంది అని చెప్తున్నారు. ఒక సంవత్సర కాలం ఈ స్తోత్రాన్ని పఠించి అంటే తాను పఠించి కాదు, విప్రోత్తముల ద్వారా పఠింపజేయాలి, ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి, రామానుగ్రహాన్ని పొందాలి. సంవత్సరేణ లభతే వంశ అపి సుపుత్రకం అని పరశుద్ధి చెప్పారు దీనికి. ఇంకంతేకాకుండా మరి ఆడవాళ్ళకేనా అండి మగవాళ్ళకేం లేదా అంటే మగవాళ్ళకేం చెప్పారు, సర్వాన్ కామాన్ అవాప్నోతి, అన్ని కోరికలు నెరవేరుతాయి ఎవరి ద్వారా, రామచంద్ర ప్రసాదత, శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయండి అని చెప్పి ఈ యొక్క పరశుద్ధి చెప్పారు. ఎవరైతే ఈ అహల్యాకృత స్తోత్రాన్ని వింటారో, పఠిస్తారో, చక్కగా ధ్యానం చేస్తారో, రాముల వారిని ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆ గౌతమ ఆశ్రమం, ఆ విశ్వామిత్రుడు, ఆ అహల్యాదేవి, ఆ రాముడు, లక్ష్మణుడు, ఆ ధనుర్ధారి స్వామి ఆమె స్తోత్రం చేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని ఎవరైతే ఒకసారి ధ్యానం చేస్తారో వాళ్ళ మనస్సులో రాముడు నిలుస్తారు. రాముడు నిలిచి శత్రు పరాజయం చేసేటువంటి శక్తిని ఇస్తాడు స్వామి. అటువంటి రామచంద్ర స్వామి మనల్ని అందరినీ కూడా కాపాడుగాక అని చెప్పి ఆశంసలు చేస్తూ రేపటి విషయంలో శివధనుర్భంగం, సీతా వివాహ ఘట్టం, పరశురాముడు యొక్క ఆగమనం ఇవన్నీ కూడా మనం ముందు ముందు భాగాల్లో వింటాం. అత్యద్భుతంగా ఆధ్యాత్మ రామాయణంలో మిగతా ఏ కథాంశాలని స్పర్శించకుండా కేవలంగా కథాఘట్టాన్ని మాత్రమే స్పర్శించుకుంటూ వెళుతూ వస్తున్నాం మనందరం కూడా. అందరికీ కూడా రాముల వారి యొక్క అనుగ్రహం సదా కలుగుగాక అని ఆశంసలు చేస్తూ మంగళం మహతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రాజా రామచంద్ర మహారాజ్ కీ జై, సీతామాయ కీ జై, పవనసుత హనుమాన్ కీ జై, హర నమః పార్వతీ పతయే హర హర మహాదే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షగా గోవింద గోవింద.